Good morning to one and all. Today I'm going to tell the topic of the builders. The builders. Poetry la undi. The builders was written by Henry Wadsworth Longfellow. Henry Wadsworth అంటే సపోర్ట్ ఉంది. సో ద బిల్డర్స్ అనేది ఎవరు రాశారు అంటే హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో అనేది రాశారు. సో మనకి ఇక్కడ ఫోర్ యానిటేషన్స్ అనేవి ఇచ్చారు. యానిటేషన్స్ అనేవి ఎందుకు అసలు వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ యానిటేషన్స్ ఒక సందర్భం గురించి తెలుసుకోవడానికి గురించి ఈ యానిటేషన్స్ అనేవి మనకి ఇచ్చారు. సో మెయిన్ గా యానిటేషన్స్ ఎందుకు అంటే మీరు ఆ టాపిక్ ని మర్చిపోకుండా ఉంటారు. ఆ ఏదైతే లైన్స్ ఉంటాయో కొన్ని కొన్ని లైన్స్ మీరు మర్చిపోతారు, ఎగ్జామ్ లో రాయడం మర్చిపోతారు, లేకపోతే దానికి మీనింగ్ ఏంటి అనేది మర్చిపోతారు. సో అట్లా కాకుండా మనకు ఆ మీనింగ్ గుర్తుండేలాగా ఎప్పటికీ మర్చిపోకుండా ఉండేలాగా ఉండాలని చెప్పి యానిటేషన్స్ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకి ఫస్ట్ యానిటేషన్ ఏమి ఇచ్చారు అంటే ఆల్ ద ఆర్కిటెక్ట్స్ ఆఫ్ పేజ్ వర్కింగ్ ఇన్ దీస్ వాల్స్ ఆఫ్ టైమ్. మీకు పోయం విన్నట్టు అయితే పోయం ఉందా మీ దగ్గర లేదా? సరే. So all the architects of fate working in the bonds of time. దేని గురించి ఎవరు గురించి చెప్తున్నారు ఇక్కడ? ఆర్కిటెక్ట్స్ అంటే ఎవరు? కన్స్ట్రక్షన్ చేసేవాళ్ళు. ఆఫ్ ఫేట్ ఆల్ ది ఆర్కిటెక్ట్స్ ఆఫ్ ఫేట్ రాయమా. ఆల్ ఆర్ కొన్ని లైన్స్ మనం తీసుకోవడం జరిగింది, అవునా కదా? బుల్డర్స్ అనేది పోయమా ప్రోజా? ప్రోజ్ కదా. ఆ పోయమ్ లో కొన్ని లైన్స్ అంటే టూ లైన్స్ తీసుకుని దాని యానిటేషన్, దాని సందర్భం ఏంటి, ఆ సిచ్యుయేషన్ లో ఏం జరిగింది అనే దాని గురించి చెప్పడం జరిగింది. సో ఈ లైన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం మనం? ద బిల్డర్స్ అనే పోయమ్ నుంచి తీసుకున్నాం. దీన్ని రాసింది ఎవరు? హెన్రీ వర్డ్స్వర్త్. హిస్ పోయమ్స్ ఆర్ నోన్ ఫర్ మ్యూజికాలిటీ. మ్యూజికాలిటీ అంటే మ్యూజిక్ అంటే సంగీతం. ఒక లిరిక్ అనేది ఉంటుందిగా మ్యూజిక్ లో, ఒక పాటకి ఒక లిరిక్ అనేది ఉంటుంది. సో ఈయన పోయమ్స్ కూడా ఎలా ఉంటుందంటే మ్యూజిక్ అంటే మనకి విన్న వెంటనే అర్థమయ్యేలాగా ఒక మ్యూజిక్ ఏదో వింటున్నట్టు ఈయన పోయమ్స్ అనేవి ఉంటాయి. సో అలానే ద ప్రెసెంట్ పోయమ్ ద బిల్డర్స్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద లా ఆఫ్ కర్మ ఇన్ ఏ డిఫరెంట్ యాంగిల్. ఇక్కడ మనకి ద బిల్డర్స్ అనేది ఏంటి అంటే దేని గురించి చెప్తున్నారంట? ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళ ఫేట్ గురించి, వాళ్ళ కర్మ గురించి. వాళ్ళ ఏదైతే ఫేట్ అంటే ఏంటి? తలరాత. వాళ్ళ తలరాత గురించి వాళ్ళు ఏదైతే ఫేస్ చేస్తారో, ఏం ఫేస్ చేస్తారు, స్ట్రగుల్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏదైతే ఫేస్ చేస్తారో దాని గురించి చెప్పేదే ద బిల్డర్స్ అనే పోయమ్. అట్లానే ఇంకేం చెప్తున్నారు అంటే ఇట్ సేస్ యువర్ ప్రెసెంట్ యాక్షన్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ ఫ్రూట్స్. ఇట్ సేస్ యువర్ ప్రెసెంట్ యాక్షన్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ ఫ్రూట్స్. అంటే ప్రెసెంట్ యాక్షన్స్ అంటే నువ్వు ఏదైతే చేస్తావో ఫ్యూచర్ లో నీకు దాన్ని బట్టి ఫలితం అనేది వస్తుంది కదా. నువ్వు ఇప్పుడు బైపీసీ చదివి వెళ్ళి మెకానికల్ ఇంజనీరింగ్ చేస్తావా, ఆ వర్క్ చేస్తావా? నువ్వు వెళ్ళి ఏం చేయాలనుకుంటున్నావు? నువ్వు అగ్రికల్చర్ చేయాలనుకుంటున్నావు, బిఎస్సీ అగ్రికల్చర్, లేకపోతే ఎంబీబీఎస్, లేకపోతే బీబీఎస్, లేకపోతే ఫార్మసీ. నువ్వు ఏది చూస్ చేసుకుంటే అది అన్నమాట. సో సో ఏమవుద్ది,
మంచి ఫలితమే వస్తుంది కదా మనం ఇప్పుడు చేసే యాక్షన్స్ బట్టి మనకి ఫ్యూచర్ లో మంచి జాబ్ వస్తుంది ఇప్పుడు మనం ఏదైతే మంచిగా చదువుతామో దాన్ని బట్టి మంచి జాబ్ వస్తుంది అంటే మనం ఇప్పుడు చదవకుండా మనకి మంచి జాబ్ రావాలంటే వస్తుందా వస్తుంది కదా బై రికమెండేషన్స్ రికమెండేషన్స్ ద్వారా వచ్చిన జాబ్స్ ఏమైనా మనకి యూజ్ అవుతాయా వాళ్ళ మనల్ని ఎలా చూస్తారు అప్పుడు చాలా తక్కువగా చూస్తారు ఈ అబ్బాయి రికమెండేషన్ ద్వారా వచ్చింది ఈ అబ్బాయి రికమెండేషన్ ద్వారా వచ్చాడు అంతేగాని వాడు ఏం సంపాదించేది కాల కష్టపడేది కాల అంటారా ఎక్కడైనా విన్నారా మూవీస్ లో ఉంటారు కదా మూవీస్ లో ఉంటాయి సో ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్ అని చెప్తున్నాను అంతేగాని ఏం కాదు ఈ బిల్డర్స్ ఒక పని కూడా ఎలా ఉంటుంది అంటే వాళ్ళు ఇప్పుడు మంచిగా కన్స్ట్రక్ట్ చేస్తేనే వాళ్ళకి నెక్స్ట్ ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి అని చెప్పి ఇంకోటి వస్తుంది అంతేగాని ఇది సరిగ్గా కట్టకుండా ఇది సగం బిల్డ్ అయ్యేసరికి మళ్ళీ మధ్యలో నుంచి పడిపోతే ఏమవుతుంది వీడికి అనవసరమా ఇవ్వడం వీడు సరిగ్గా కట్టడు మంచి సిమెంట్ మంచి ఐరన్ ఏం వాడాలనుకుంటే అందుకని బిల్డింగ్ ఇలా అయిపోయింది అని అంటారా సో ఆ బిల్డర్స్ గురించి చెప్పేదే ఈ ద బిల్డర్స్ అనే పోయం అలానే ద రీడర్ ఈస్ మోటివేటెడ్ టు వర్క్ కరెక్ట్లీ అండ్ కేర్ఫుల్లీ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు మోటివేట్ అయ్యి ఎలా మోటివేట్ అవ్వాలి ఎలా మోటివేట్ అవుతారు వాళ్ళు చేసే పనులు చూసి మనం ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేసే పనులు చూసి మనం ఇన్స్పైర్ అయ్యి వాళ్ళని ఒక మోటివేషన్ గా ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటారు అంతేనా వాడు చెడ్డ పనులు చేస్తుంటే అది చూసి మనం కూడా అలా చేస్తామా చెయ్యొద్దని చెప్తామా చెప్తారా ఎవరైనా ఎవరైనా మంచి పనులు చేయకపోతే క్లాస్కి రావట్లేదు కొంతమంది అరే రావాలా అని ఎవరైనా చెప్పారా ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు చెప్పారా చెప్పాలి చెప్తే ఆ మా ఫ్రెండ్స్ చదువుకుంటారు నేను కూడా చదువుకోవాలన్నా ఒక ఎంతజియాజంతో వాళ్ళు కూడా వస్తారు అంతేగాని వాళ్ళు అట్లానే పోతే పోనీ అని చూసుకుంటే వదిలేస్తామా మనం అలాగా మన ఫ్రెండ్సే కదా సో మనం ఏం చేయాలి వాళ్ళని మోటివేట్ చేసి మీరు క్లాసెస్కి రప్పించాలి వాళ్ళు ఎగ్జామ్స్ రాయాలి కదా మీతో పాటు రాయకలేదా వాళ్ళు పాసా వాళ్ళు పాస్ అయిపోతుందా కదా ఫ్రీగా సో అలాగా మనం ఒకరిని చూసి మోటివేట్ అయ్యి అవన్నీ మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి అని చెప్పి మనకి ఇక్కడ కాంటెక్స్ట్ లో ఇచ్చాడు గోయింగ్ టు ది ఎక్స్ప్లెనేషన్ ఈ లైన్స్ గురించి ఈ టూ లైన్స్ గురించి ఏం ఎక్స్ప్లెయిన్ చేశాడు అంటే ద బిల్డర్స్ రీస్టేట్స్ ద వైస్ సేయింగ్ వి రీప్ వాట్ వి సోవ్ బట్ ఇట్ అడాప్ట్స్ ఏ పాజిటివ్ స్టాండ్ వి రీప్ వాట్ వి సోవ్ అంటే వి రీప్ వాట్ వి సోవ్ అసలు ఎవరి గురించి చెప్పుకుంటున్నాం ఈ లైన్స్ ఆర్కిటెక్చర్ తెలిసిన వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళ గురించి తెలుసుకుంటుంది అంతేనా మహేష్ బాబు గురించా అక్సిన్ గురించా కాదు కదా సో ఏం చేయాలి అంటే బిల్డర్స్ వాళ్ళు ఏదైతే చేస్తారో దాని నుంచి వాళ్ళు ఏం కోరుకుంటారు నెక్స్ట్ కూడా మనకి ఇట్లాంటిది రావాలి మంచిగా కోరుకుంటారు కానీ చెడగైనా కోరుకుంటారా నా లెసన్ అర్థం అవ్వాలి అని అనుకుంటాను కానీ అర్థం కాకూడదని అనుకుంటానా ఇంత కష్టపడి చెప్పిన తర్వాత మనకి ఇది అర్థం కాకపోతే ఎలా ఉంటుంది ఏదో మూవీ డ్రామా లాగా ఉంటుంది సో అలా కాకుండా నేను చెప్పేది మీకు అర్థం అవ్వాలనే రెండు మూడు ఎగ్జాంపుల్స్ చెప్పి మరీ చెప్తున్నా సో అలా నేను ఇక్కడ ఏం చేస్తున్నారంటే బిల్డర్స్ ఏదైతే పని చేస్తారో వాటి నుంచి మంచి మాత్రమే కోరుకుంటారు అలానే బట్ అడాప్ట్ పాజిటివ్ స్టాండ్ వాళ్ళు ఏమనుకుంటారంటే ఎప్పుడు కూడా మంచిగా జరగాలి అని వాళ్ళు మొదలు పెడతారు అంతేగాని బిల్డింగ్ కూలిపోవాలి కట్టినట్టే మళ్ళీ కూలిపోవాలి మళ్ళీ నాకు అది ఆ కన్స్ట్రక్షన్ నాకే రావాలి అని అనుకుంటారా అనుకుంటారా ఎవరైనా మీరు ఎవరైనా అనుకుంటారా అంటే మీరు కన్స్ట్రక్షన్ ఫీల్ కావాలనుకోండి మామూలుగా చెప్తున్నా ఒకరికి మంచి జరగాలనే కోరుకుంటారు కానీ ఒక చెడు జరగాలని ఎవరైనా కోరుకుంటారా సో వాళ్ళు కూడా వాళ్ళు స్టాండ్ తీసుకున్నప్పుడు ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటారు అంటే పాజిటివ్ స్టాండ్ తీసుకుంటారు అంటే ఇది చక్కగా పూర్తవ్వాలి అని అనుకుంటారు తప్ప మధ్యలో ఎటువంటి ఆటంకాలు రాకూడదు అని వాళ్ళు అనుకుంటారు ఇట్ ఇన్స్పైర్స్ వన్ టు వర్క్ వాళ్ళు ఎట్లా ఇన్స్పైర్ చేస్తారు ఇంకొకరు ఆ పని చేసేలాగా ఇన్స్పైర్ చేస్తారు అంతేనా ఇప్పుడు ఈ రైటింగ్ బాగుంటుంది ఈ రైటింగ్ చూసి కొంతమంది ఇన్స్పైర్ అయ్యి ఇలా రాయాలని అనుకుంటారు అనుకుంటారా ఎవరైనా అనుకున్నారా అసలు ఇంకా అనుకోలేదా
सो अला इंस्पायर अवतारे तप्प एवरु डिस्करेज अव्वरु अंटे इला चेयकूडदु अनि अनुकोकूडदु వాళ్ళు చేసే పనిని బట్టి ఒక ఇన్స్పైర్ అవుతారు అని చెప్తారు అలానే ఇట్ డిక్లేర్స్ దట్ ఎవ్రీ మ్యాన్ ఇస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ హిస్ ఓన్ ఫ్యూచర్ అవునా కదా నువ్వు ఒక ఆర్కిటెక్టే కదా నీ ఫ్యూచర్ కి నువ్వు చదివిన దాన్ని బట్టే నీ ఫ్యూచర్ గోల్ నీ ఫ్యూచర్ జాబ్ అనేది ఉంటుంది అంతేగాని మమ్మీ చదివేస్తే నువ్వు జాబ్ చేస్తావా నువ్వు చదివితే మమ్మీ జాబ్ చేస్తారా నువ్వు చదివి చదివిన దాన్ని బట్టి నీ ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది సో అట్లాగే ఈ బిల్డర్స్ గురించి కూడా చెప్పడం జరిగింది అలానే హీ వర్క్స్ ఎట్ ద టైం పాసెస్ అండ్ వాచెస్ ఈ కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు ఒక్కొక్కసారి నైట్ అంతా కూడా చేస్తూ ఉంటారు ఎప్పుడైనా చూసారో లేదో తెలుసా తెలీదా తెలుసా తెలీదా మీ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు చూడలేదా వీళ్ళనే కదా పక్క ఇంట్లో ఎవరైనా చేసుకున్నారని మనకి ఒక్కొక్కసారి గోల్ సౌండ్స్ వస్తాయి స్లాప్ వేయడానికనో దేనికనో సంథింగ్ అలా వర్క్ చేస్తానే ఉంటారు నైట్ అంతా కూడా సో వాళ్ళు టైం అనేది చూసుకోరు ఇంత టైం చేయాలి అని చూసుకోరు సో అలానే మనం కూడా మనం ఏదైతే గోల్ ఉంటుందో మన టైం చూసుకోకూడదు మనం కష్టపడతానే ఉండాలి మనం ఏదైతే గోల్ ఉందో గోల్ రీచ్ అయ్యేవరకు అంతేగాని సగంలో ఆపేసి జాబ్ వచ్చేస్తేనే మనం చదవక నిద్ర కాబోతే వస్తుందా వచ్చేస్తుంది కదా వస్తుంది కదా రాదు ఎందుకంటే మనం కష్టపడితేనే మనకి ఏదైనా తగ్గుతుంది అలానే ద రోల్ ఆఫ్ టైం ఈజ్ సిగ్నిఫికెంట్ ఈ పర్టికులర్ ఆర్కిటెక్ట్స్ కానీ మన ఈ ఆర్కిటెక్ట్స్ కానీ టైం అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది టైం అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అట్లానే ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్పెండ్ ఈచ్ మూమెంట్ ప్రొడక్టివ్లీ హౌ వెల్ వన్ యూజెస్ టైం డిసైడ్ ద బ్యూటీ అండ్ క్వాలిటీ ఆఫ్ హిస్ బిల్డింగ్ దస్ వన్ కెన్ డిజైన్ వన్స్ బిల్డింగ్ బై యూటిలైజింగ్ టైం ప్రాపర్లీ ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఎవరి టైం వాళ్ళు ఉపయోగించుకోవాలి అంతేనా అభిజిత్ టైం నువ్వు వాడుకుంటావా రైతేజా లేదు కదా ఎవరి టైం వాళ్ళది నీకు టైం దొరికినప్పుడల్లా నువ్వు ఏం చేయాలి సినిమా చూడాలి ఆహాలో ప్రోగ్రామ్స్ చూడాలి టైం దొరికినప్పుడల్లా నీ టైం నువ్వు యూటిలైజ్ చేసుకుంటేనే నీ ఫ్యూచర్ బిల్డింగ్ ఎలా ఉంటుంది స్ట్రాంగ్ గా ఉంటుంది నీ ఫ్యూచర్ బిల్డింగ్ గా ఫర్ ఎగ్జాంపుల్ నేను మనం బుల్లస్ గురించి చెప్పుకున్నాం కాబట్టి నేను బుల్లస్ అన్నాను మీది ఫ్యూచర్ జాబ్ ఏదైతే చేయాలనుకుంటే అది ఎలా ఉండాలి స్ట్రాంగ్ గా ఉండాలి ఎప్పటికీ ఉండేలాగా ఉండాలి సో ఇంకా ఏం చెప్తున్నారు అంటే దట్స్ వన్ కెన్ డిజైన్ వన్ బిల్డింగ్ బై యూటిలైజింగ్ టైం ప్రాపర్లీ ఇక్కడ మనకి వన్స్ బిల్డింగ్ అన్నారు వన్స్ లైఫ్ కూడా అన్నారు సో నీ లైఫ్ ని నువ్వు ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి మంచి దారిలో వెళ్ళి టైం బాగా ప్రాపర్ గా యూజ్ చేసుకుని నీ గోల్ అనేది నువ్వు రీచ్ అవ్వాలి అంతేనా కాదా నీ టైం నువ్వు ప్రాపర్ గా యూజ్ చేసుకుంటేనే నీ గోల్ అనేది రీచ్ అవుతావు నువ్వు యూజ్ చేసుకోకపోతే టైం అనేది మళ్ళీ వస్తుందా మనకు తిరిగి వస్తుందా ఏదైనా ఒక కొటేషన్ చెప్తారా టైం కానీ టైం అండ్ టైం వెయిట్ ఫర్ నన్న అంటే కాలం కాలం కరటాలు ఎవరే ఎవరి కోసం ఆగమంట ఆగుతాయి కానీ కెరటం నువ్వు ఆగు అక్కడే ఆగు అని అడుగుతావు మనం అని అడుగుతాము అడిగితే ఆగిపోతుందా అని టైం కూడా అంతే కదా సో టైం ఎవరు వేస్ట్ చేసుకోవద్దు ఉన్న టైంని మీరు యూటిలైజ్ చేసుకోండి సో జనరల్ రిలెవెన్స్ అంటే మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అంటే మీనింగ్ అని అర్థం ఏం చెప్తున్నాడు అంటే పాజిటివ్ ద పోయిట్ ప్రమోట్స్ పాజిటివ్ పర్స్పెక్టివ్ He asserts that man is the master of his destiny. He asserts that man is the master of destiny. And destiny ante fate. Vidrata talagata. Mana destiny ela ayindi antaru kada. Antara destiny ante enti? Telida andre English medium ena? డెస్టినీ అంటే ఏంటి ఫేట్ అంటే ఏంటి డెస్టినీ అంటే డెస్టినీ అంటే ఫేటే అంతేనా డెస్టినీ అంటే
మీనింగ్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ వచ్చేది మన డెస్టినీ అంటే మన వే ఆఫ్ గోయింగ్ ఎలా ఉండాలి, మన ప్రకారం మనం యూజ్ చేసుకున్న టైంని బట్టి మన వే ఆఫ్ గోయింగ్ అనేది ఉంటుంది. అంతేగాని నా వే ఆఫ్ గోయింగ్ వేరేగా ఉంటుంది, నీ వే ఆఫ్ గోయింగ్ వేరేగా ఉంటుంది. అంటే నా టైంని నేను టెక్స్ట్ చదువుతా యూటిలైజ్ చేసుకుంటున్నాను, మీరే చదవాలి, మేము హిస్టరీ చదవాలి. మీకు నచ్చి చదువుతారా? మేము హిస్టరీ చదవాలి కదా ఇప్పుడు, తర్వాత మీకు నచ్చి చదువుకోండి. ఈ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఈ కాలేజ్ పీరియడ్ ఆఫ్ టైం లో మీరు ఏం చేయాలి, మేము హిస్టరీ మేము ఏదైతే ఇస్తామో మీరు అది చదువుతారు. కానీ మాకు మాకు ఎవరైనా ఇస్తారా ఇప్పుడు? మేము మాకు మేము ఓన్గా సెట్ చేసుకుని మాకు మేము చదువుకుని మాకు మేము ప్రిపేర్ అవ్వాలి. మీకు అలాంటిది ఉందా? ఒకరు చెప్తే విని చదువుకుంటారు మీరు. మేము మాకు నచ్చింది తీసుకుని చదువుకునే టైం. సో మీ టైం ఎలా యూజ్ చేసుకోవాలి? మీరు ప్రాపర్ గా యూజ్ చేసుకోవాలి. ఎలా యూజ్ చేసుకుంటారు? ఇంప్రాపర్ గా యూజ్ చేసుకుంటారా? సో ప్రాపర్ గా మీరు యూజ్ చేసుకోండి. అలానే హీ హెజిటేటెడ్ మాస్టర్ ఆఫ్ డెస్టినీ అంటే ఏం చెప్తున్నారు అంటే మీ ఏదైతే వే ఆఫ్ గోయింగ్ ఉంటుందో, మీ డెస్టినీ ఏదైతే ఉంటుందో, మీ మీ ప్రవర్తన బట్టి మీ డెస్టినీ ఉంటుంది. అంతే కదా, మనం మంచి చేస్తేనే మనకి మంచి జరుగుతుంది అని అంటారు పెద్దవాళ్ళు అంటారు. ఎవరికైనా ఒకరి హెల్ప్ చేస్తే మనకి వాళ్ళ మళ్ళీ హెల్ప్ చేయడం కుదురుతుంది. మొక్కకు మనం నీళ్ళు పోస్తేనే వాటి నుంచి మనకి ఏమొస్తుంది, మంచి ఫ్లవర్స్ వస్తాయి, ఆక్సిజన్ వస్తుంది, హెల్దీగానే ఉంటాం కదా మనం. మన చుట్టూరు మొక్కలు ఉంటాయి, ఉంటామా ఉండమా? మొక్కలు ఉండడం వల్ల హామ్ జరుగుతుందా మనకి? మంచి జరుగుతుందా? ఏం మంచి జరుగుతుంది? ఫ్రెష్ ఎయిర్ తీసుకోగలుగుతాం మనం, ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోగలుగుతాం. ఏం ఫ్రూట్స్ ఉంటాయి? మ్యాంగో, కోకోనట్, ఆరెంజ్, ఇంకా ప్రొమోగ్రనేట్, పపాయ. సో అట్లాంటి ఫ్రూట్స్ మనం తీసుకోగలుగుతామా? అవి తిని మనం హెల్దీగా ఉంటున్నామా? హెల్దీ అయిపోతున్నామా? హెల్దీగానే ఉంటాము, ఎందుకంటే అవి నేచర్ నుంచి వచ్చే ఫ్రూట్స్ కదా. మనకి మనం వాటిని పెంచడం వల్ల వస్తాయా, లేకపోతే వాటి అంట అయ్యే వచ్చేస్తున్నాయా? మనం దాన్ని కేర్ తీసుకోవాలి, అప్పుడప్పుడు దాన్ని శుభ్రం చేయాలి కదా. దాని చుట్టూరు చెత్త ఏమైనా ఉంటే, వేస్ట్ ప్లాంట్స్ ఏదైతే ఉంటే అన్ని మనం తీసేయాలా? తీసి దానికి మంచిగా పోస్తేనే మనకి ఏమొస్తుంది, మంచి ఫ్రూట్ అనేది వస్తుంది. లేకపోతే నువ్వు అలా వదిలేస్తే ఏమవుతుంది? ఇట్ విల్ డై, అది కూడా చచ్చిపోతాయి కదా. మళ్ళానే మనకి ఫుడ్ లేకపోతే మనం చచ్చిపోతామా? కొన్ని రోజులు బాగానే ఉంటాంలే, తర్వాత పోవచ్చు. సో అట్లానే మొక్కలు కూడా పోతాయి. సో ఇక్కడ నేను మొక్కల గురించి ఎందుకు చెప్పాను అంటే మన డెస్టినీ మనం చేసిన ప్రకారమే మన డెస్టినీ అనేది ఉంటుంది. సో మనకి మొక్కలు పోస్తే మన ఫ్రూట్ ఎట్లా ఫ్రూట్స్ ఎట్లా వస్తాయో మనం చేసే పనులు బట్టే మన డెస్టినీ అనేది ఉంటుంది అని చెప్పాలని చెప్పా. సో హీ ఆస్క్ ఎవ్రీవన్ టు వర్క్ కాన్స్టెంట్లీ అండ్ కన్స్ట్రక్టివ్లీ. హీ ఆస్క్ ఎవ్రీవన్, హీ అంటే ఎవరు అక్కడ? ద బిల్డర్ అడుగు చెప్తాడు, ప్రతి ఒక్కరికి చెప్తాడు నువ్వు ఇట్లా కన్స్ట్రక్ట్ చేయి, నువ్వు ఈ రూమ్ తీసుకో, నువ్వు ఈ రూమ్ తీసుకో అని చెప్తాడా చెప్పడా? ఆర్కిటెక్ట్స్ పని ఏంటి? కన్స్ట్రక్షన్ చేయడం. అందులో హై రేంజ్ లో ఉన్న వాళ్ళు ఏం చెప్తారు? కొన్ని క్యాటర్స్ ఇచ్చేస్తారు, కొంతమందికి ఈ ప్లేస్ ఇచ్చి నువ్వు ఇది కన్స్ట్రక్ట్ చేయాలి, కొంతమందికి ఈ ప్లేస్ ఇచ్చి నువ్వు ఇది కన్స్ట్రక్ట్ చేయాలి అని చెప్తారా చెప్పరా? సో అలాగా ఈయన హీ ఎవ్రీవన్ హీ ఆస్క్ ఎవ్రీవన్ టు వర్క్ కాన్స్టాంట్లీ అండ్ అంటే నువ్వు ఒక రోజు వచ్చి ఒక రోజు రాకుండా క్లాసెస్ కూడా చెప్పుకోవచ్చు మనం. క్లాసెస్కి ఒక్కొక్క రోజు వస్తున్నారు, ఒక్కొక్క రోజు రావట్లేదు. అలా మీకు అర్థమవుతుందా? నేను సగం లెసన్ ఈ రోజు చెప్తాను, సగం లెసన్ రేపు చెప్తాను, ఈ రోజు మీరు రాలేదు రేపు చెప్తాను, మీకు అర్థమవుతుంది? అది అర్థమవుతుందా? అర్థం కాదు. సో అలానే మనం చేసే పనులు కూడా ఎప్పుడు కాన్స్టెంట్ గా ఉండాలి, అలానే కన్స్ట్రక్టివ్, ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నామో అది ప్రాపర్ గా ఉండాలి. ఇంకా ఏం చెప్తున్నాను అంటే దిస్ ఈస్ పార్ట్లీ ద సీక్రెట్ ఆఫ్ వర్క్ హెర్ ఫ్యూచర్ ఫ్రూట్స్ ఆర్ ఆఫర్డ్ యాజ్ అన్ ఇన్సెంటివ్ ఫర్ ప్రెసెంట్ ప్రాపర్ వర్క్. దిస్ ఈస్ పార్ట్లీ ద సీక్రెట్ ఆఫ్ వర్క్. ఎందుకు సీక్రెట్ ఆఫ్ వర్క్ అన్నారు? హౌస్ కన్స్ట్రక్షన్ అనేది సీక్రెట్ ఆఫ్ వర్క్? ఈ కన్స్ట్రక్షన్ లో ఏమైనా సీక్రెట్స్ ఉంటాయంటారా? లోపల ఏమైనా పెట్టి కడతారంటారా?
సో స్టార్టింగ్ ఎలా ఉంటుంది దీని కన్స్ట్రక్షన్ బ్రిక్స్ ఉంటాయి సిమెంట్ ఉంటుంది అంతా ఎండ్ ఆఫ్ టెక్స్టైల్స్ గా ఉంటుంది కానీ ఇప్పుడు ఎలా ఉంది ఏం చేస్తారు దీనికి వాల్ పెయింట్ చేసేసి నీట్ గా అన్ని డెకరేట్ చేసి లైట్ అన్ని వైరింగ్ అన్ని చేంజ్ చేస్తే ఇప్పుడు ఎలా ఉంటుంది నీట్ గా ఉంటుంది ఇది సీక్రెట్ కదా అప్పుడు ఎలా ఉంది బ్రిక్స్ సిమెంట్ కింద మొత్తం చండాలం చండాలంగా ఉంటుంది సో దాన్ని ఇక్కడ ఏమంటున్నాడు అంటే సీక్రెట్ ఆఫ్ వర్క్ అనేది ఉంటుంది మనం చేసే పనిలో అలానే హియర్ ఫ్యూచర్ ఫ్రూట్స్ ఆర్ ఆఫర్డ్ యాజ్ అన్ ఇన్సెంటివ్ ఫర్ ప్రెసెంట్ ప్రాపర్ వర్క్ ప్రెసెంట్ చేసే వర్క్ మనం సరిగ్గా చేస్తేనే కదా ఇంత మంచి బిల్డింగ్ చూసుకోగలుగుతున్నాం సరిగ్గా చేయకపోతే ఎలా ఉందాం ఒక చోట పగిలిపోవడం ఒక చోట గోడ పగిలి పడిపోవడం అలాంటివి జరుగుతుంది కదా సో మన మన ఫ్యూచర్ ఫ్రూట్స్ ఎలా ఉండాలి అంట ఎలా ఉండాలి చండాలంగా ఉండాలి మన ఫ్యూచర్ ఫ్రూట్స్ ఏదైతే ఉంటాయో అవి మంచిగా ఉండాలి అంటే మనం ప్రాపర్ గా వర్క్ చేయాలి మనం ప్రాపర్ గా వర్క్ చేస్తేనే మన ఫ్యూచర్ వచ్చేసి మంచిగా ఉంటుంది అని చెప్పడం జరిగింది అలానే ఇంకేం చెప్తున్నారు అంటే దేర్ నాన్ అటాచ్మెంట్ టు రిజర్వ్ ఈస్ ప్రిడామినెంట్ దేర్ ఈస్ మెటీరియలిస్టిక్ దట్ ఈస్ స్పిరిచువల్ బట్ కంటిన్యూస్లీ వర్కింగ్ ఈస్ కామన్ ఇక్కడ మనకి ఆ బిల్డర్ గురించి ఇంకేం చెప్తున్నాడు అంటే తన ఒక మెటీరియలిస్ట్ అంటే ఒక మెటీరియల్ మెటీరియల్ అంటే ఇదేంటి స్టడీ మెటీరియల్ దేనికి హెల్ప్ఫుల్ ఇది చదువుకోవడానికి ఒక బిల్డర్ దేనికి ఉపయోగం మనకి కన్స్ట్రక్షన్ చేయడానికి వాడికి అన్ని టాలెంట్స్ ఉంటాయి కదా బుక్ లో మనకి అన్ని క్వశ్చన్స్ గ్రామర్ ఎలా అయితే ఉంటుందో ఆ బిల్డర్ కూడా ఏముంటది ఈ స్లాబ్ ఎట్లా వేయాలి ఈ హౌస్ ని ఎట్లా డిజైన్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూ వాడికి ఉంటుందా ఉంటుందా సో తన ఏంటి ఒక మెటీరియలిస్ట్ అనమాట తన కూడా ఏంటి ఒక మెటీరియల్ అనమాట తన మెటీరియల్ అంటారా అనచ్చా అనచ్చా అనుకుంటా ఎందుకు అనొచ్చు ఎవ్రీ వన్ హ్యాస్ దర్ ఓన్ టాలెంట్ కదా ఒకరి డ్రాయింగ్ బాగొచ్చు ఒకరి మ్యాథ్స్ బాగొచ్చు ఒకరి ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు ఒకరి ముందులు బాగా వేయచ్చు ఒకరి వంట బాగా చేయొచ్చు ఒకరు డిజైన్ బాగా చేయొచ్చు ఫ్యాషన్ డిజైనింగ్ ఏదో ఒక డిజైన్ ఉంది సో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాలెంట్ అయితే ఉంటుంది కదా సో ఈ మనిషికి ఏ టాలెంట్ ఉంది కన్స్ట్రక్షన్ చేసే టాలెంట్ ఉంది ఏ మనిషికి బుల్డర్స్ కి బుల్డర్స్ కి ఏ టాలెంట్ ఉంది కన్స్ట్రక్షన్ చేసే టాలెంట్ ఉంది అని మనకి ఫస్ట్ యానిటేషన్ గురించి చెప్పడం జరిగింది సో అలానే ఇంకొక యానిటేషన్ గురించి తెలుసుకున్నాం ఇంకొకటి ఏంటంటే టైమ్ ఈజ్ విత్ మెటీరియల్స్ ఇది ఫస్ట్ అనంత ఎక్కువ చెప్పను తక్కువగానే చెప్తాను ఫస్ట్ ఫస్ట్ చెప్తాను టైమ్ ఈజ్ విత్ మెటీరియల్స్ ఫిల్ అవర్ టుడేస్ అండ్ ఎస్టర్డేస్ ఆర్ ద బ్లాక్స్ విత్ విచ్ వి బిల్డ్ టుడేస్ టుమారోస్ ఎస్టర్డేస్ అంటే టుడేస్ అంటే టుమారో ఎస్టర్డే ఎల్లుండ ఎస్టర్డే అంటే సో ఇక్కడ మనకి కాంటెక్స్ట్ వచ్చేసి సేమ్ యానిటేషన్ లో సేమ్ కాంటెక్స్ట్ రిపీట్ చేస్తాం కదా మీ అందరికీ తెలుసు ఈ టైటిల్ ఏంటి ఐ మీన్ ఈ లైన్స్ ఎక్కడి నుంచి తీసుకున్నామో దీని రైటర్ ఎవరు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పి కాంటెక్స్ట్ అనేది ఉంటుంది ఫస్ట్ యానిటేషన్ ఏదైతే రాస్తారో సెకండ్ దానికి కూడా అంతే దగ్గర మెటీరియల్ ఉందా సో దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చాడు అంటే ద బిల్డర్ ఈక్వేట్ లైఫ్ టు ఏ స్ట్రక్చర్ లైఫ్ ఏంటి లైఫ్ అంటే ఏంటి లైఫ్ అంటే జీవితమా జీవితమా జీవించడమా ప్రాణమా సో మీ దగ్గర ఆల్రెడీ ఇవి మెటీరియల్ ఉంటే ఈ త్రీ కూడా చదువుకుంటారంటే రేపు పొద్దున్న వీటి గురించి రేపు పొద్దున్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే